అది నీ వల్ల కాదు విక్రమ్. ఎందుకు అవదు? ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. మొత్తం సిచ్యువేషన్స్ ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. మన ఇద్దరి మధ్య లేని గొడవలు సృష్టిస్తుంది. నేనేం చిన్నపిల్లాన్ని కా దివ్య. మంచేదో చెడేదో నాకు తెలుసు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా నాకు తెలుసు. నీ ఇష్టం విక్రమ్, నా మాటకు విలువ ఉండదని తెలుసు. అయినా అడగమన్నావు కాబట్టి అడిగాను. నీకు దివ్య కంటే లాస్య అంటే ఎక్కువైతే నీ నిర్ణయానికి అడ్డుపడను. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ప్రస్తుతం మనకి తన అవసరం ఉంది. కనీసం నువ్వు నీ నిర్ణయాన్ని 2 రోజులు వాయిదా వేయగలవా? రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారు బోనాల పండుగకి ఇన్వైట్ చేయడానికి. ఆ టైంలో లాస్య ఆంటీ మా నాన్న కనబడితే బాగుండదు. అనవసరమైన గొడవలు వస్తాయి. ఆవిడ ఉద్యోగం ఆవిడదే, నీ నాన్నగారికి ఏం సంబంధం? తెగదెంపులు చేసుకున్నారు, అయిపోయింది. ఆ ఇంటి గొడవల్ని ఈ ఇంటిదాకా తీసుకురావద్దు దివ్య. మీ లాస్య ఆంటీ నా వరకు జీతానికి పనిచేసే ఉద్యోగి మాత్రమే. అంతకు మించి నేను తనకి విలువ ఇవ్వను. చూసావుగా, సరైన ఆడిటర్ లేకపోవడం వల్ల పోలీసులతో నేను మాటలు పడాల్సి వచ్చింది. అలాంటి ఇబ్బందులు రాకుండా ఆవిడ చూసుకుంటుందని అమ్మ నమ్మకం. అందుకే నేను జాయిన్ అవ్వమన్నాను. సరే విక్రమ్, నీ బిజినెస్ నేది, జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు. ఏదేమైనా కనీసం నా బాధను ఓపిక్గా విన్నావు, చాలా సంతోషం. ఏదో ఒక రోజు నేను అర్థం కాకపోను, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్లి చేసి మీ అమ్మాయిని అలా వదిలేశారేంటి? తనని చూడ్డానికి కూడా రాలేదు. అమ్మాయిని చూడ్డానికి రాలేదు, సరే, కనీసం వియాల వారిని పలకరించడానికైనా రావాలిగా. ఆ మాత్రం కూడా మర్యాద తెలీదా? రావాలని అనుకున్నాం కానీ ఎవరన్నా అడ్డం పడ్డారా? మా ఇంట్లో సమస్యలు అడ్డం పడ్డాయి, మా పరిస్థితి మీకు తెలుసు. అంతేలేండి, మాకు వినే ఓపిక ఉండాలే గాని మీకేంటి, చాలా కథలు చెప్తారు. బాబాయ్, కాస్త మా అమ్మ నాన్నల్ని మాట్లాడిస్తారా? అంటే ఏంటి, నోరు మూసుకోమనే? చాచా కాదు, కాస్త గ్యాప్ ఇవ్వమని. అయితే సరే. లాస్య ఇంటికి రాకముందే అమ్మ నాన్న పని పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది, ఒక గొడవ తప్పుతుంది. పుట్టింటి తరపు నుండి దివ్యతో మొదటిసారి బోనం ఎత్తించాలని మొక్కుకున్నాను. కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్దామని వచ్చాం, మీరు అనుమతిస్తే. ఈ అనుమతి ఏదో మీరు మొక్కుకునే ముందు అడగాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఒకవేళ వద్దని మేమంటే ఆ పాపం మా అక్కాయ అకౌంట్లో పడ్డట్టేగా. అనుమతి అడిగింది దైవ కార్యానికి. అకాయ్ విన్నావుగా, చచ్చినట్టు తల ఊపాల్సిందే అంటున్నారు. ఈ మధ్యనే 2వ సారి విడాకులు తీసుకున్న మీ వియ్యంకులు గారు ఇప్పుడు ఆయన విడాకుల ప్రసక్తి ఎందుకు? బాగుందమ్మా, వియ్యాల వారింట్లో ఏం జరుగుతుందో మా అక్కాయ కూడా తెలియలేదే. గాంధారలా కళ్ళకి గుడ్డలు కట్టుకుని కూర్చోలేదుగా. మీకు మీరుగా చెప్తారో అని ఇప్పటిదాకా ఎదురు చూశాం, చెప్పకపోయేసరికి మేమే అనేశాం. ఇందులో తప్పే ఉంది? నువ్వు మాట్లాడవేంట్రా అబ్బాయి. పెద్దవాళ్ళు మీరు మీరు మాట్లాడుకుంటున్నారుగా. వీడొకడు మర్యాద రావన్నా. తమ్ముడు, ఎవరింటి గుట్టు వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిమానాలు ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి, వాటి గురించి మాట్లాడకూడదు. చంపలేసుకోమంటావా అక్కాయి? వియ్యాల వారు మన ఇంటికొచ్చిన అతిథులు, మర్యాద చెయ్యాలే గాని మనసు బాధ పెట్టకూడదు.
వాళ్ళు బాధపడితే మన ఇంటి కోడల్ని మనం బాధ పెట్టినట్టే. మా తమ్ముడు మాటలేం పట్టించుకోకండి. అవునవును, రద్దు చేసిన 2,000 రూపాయల నోట్ అనుకోండి. వచ్చేసిందే ఇప్పుడెలా? గుడ్ మార్నింగ్.